ఇంకోటి సార్, మనకి కృష్ణ గారికి సంబంధించి ఒక చాలా వార్తలు వస్తుంటాయి. నానక్రమ కూడా వెళ్తాయి, మొత్తం ఇదంతా కృష్ణ గారిది, ఇదంతా నిర్మలమ్మ గారిదే అని చెప్పేసి అంటుంటారు. ఏంటి సార్, ఆస్తులు బాగా ఉన్నాయి, బాగా సంపాదించారా? ఆవిడ ఆవిడ కూడా బాగా సంపాదించిందండి. విజయనిర్మల గారు నానక్రమ కూడాలో అదంతా ఆవిడది సంపాదన. ఓకే, అదే అది పెరిగింది, రేట్లు పెరిగాయి కనుక స్థలాలు. ఆ రోజుల్లో 140,000 కొందండి ఎకరం, 10 ఎకరాలు నానక్రమడాలు 140,000కి కొంది. ఓకే, ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ అది నాకు తెలిసి. పెద్ద అమౌంట్ పెట్టి ఎక్కువ పెట్టింది అని అందరు గొడవ చేశారు. ఓకే, ఆవిడ అదృష్టం, అది అది పెరగటం పోట్లు అయిపోయింది, అది నిలబెట్టుకుంది ఆవిడ. అవును, కానీ అలాగే 10 మందికి పెట్టింది. అవును అవును, 10 మందికి సహాయాలు చేసింది. అవును, చాలా బాగా చూసుకుంది కృష్ణ గారిని. ఆస్తుల విషయాల్లో ఏమీ ఇబ్బంది ఏం రాలేదు సార్ ఇద్దరికి? విజయనిర్మ గారి ఆస్తులు సపరేటు, కృష్ణ గారి ఆస్తులు సపరేటు? సపరేట్, అది ఇదే లేదు. మొత్తం కూడా విజయనిర్మ గారే చూసుకునేవారు. ఇటు బ్రదర్స్ ఉన్నారు కదా, ఆశీర్వాదరావు గారు, ఆశీర్వాదరావు, హనుమంతరావు ఇది చూసుకున్నారు. స్టూడియో, ఆ స్టూడియోకి ఇవిడికి సంబంధం లేదు. స్టూడియో ఎందుకని సార్? మధ్యలో కృష్ణ గారు ఉన్నప్పుడే దాని స్టూడియోని తీసేసి దెబ్బతిన్నారండి. ఆ దెబ్బతింటాం అంటే వాళ్ళకేదో జీటీవీ జీ తెలుగు వాళ్ళకేదో సీరియల్ చేస్తామని, జై వీర హనుమాన్, వీర హనుమాన్, జై వీర హనుమాన్ ఆ సినిమా అది సీరియల్కి స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యారు. ఓకే ఓకే, అదే దురదృష్టం అది. ఓకే, ఫెయిల్ అవటంతో వాళ్ళు ఏదో కోర్టుకి వెళ్ళటం. ఓకే, ఇప్పటికీ వాళ్ళ కింద ఉన్నట్టుంది సగం దానికి, వాళ్ళు ఏదో తీసేసుకున్నారు. అదే, వాళ్ళ భాగం వరకు వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ కింద ఉన్నట్టుంది అది. వీళ్ళకు ఉండేది వీళ్ళకు, వీళ్ళకు ఉండేది వీళ్ళకుందండి. దాంట్లో కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. అదే ఎక్కువ ఉడుదుడుకులు అనేది. అవును, వాళ్ళు తట్టుకోగలరు కానీ మన బొట్టు వాళ్ళు తట్టుకోలేదు. అస్సలు ఏంటి, శాశ్వరరావు హనుమంతరావు ఉన్నారు కాబట్టి తట్టుకున్నారు. ఈయనకు అదే అండ, సొంత ఊరు కోసం ఎక్కువ తప్పించేవాడు అన్నారు. సొంత ఊరు వాళ్ళని బాగా ఆదుకు. ఓకే, బాగా ఎవరు వచ్చినా కానీ వాళ్ళని వదిలిపెట్టలేదు. తర్వాత కొంతమందికి, ఇద్దరు ముగ్గురికి ఏదో సినిమా చేసి పెట్టినట్టున్నాడు. ఇవన్నీ డిస్కస్ చేసేవాళ్ళు సార్ మీతో? చేస్తున్నానయ్యా అని చెప్పేవాడు. ప్రతి చోటకి బురిపాలెం వెళ్ళినప్పుడల్లా నన్ను కూడా తీసుకెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా నేను పోడాను చెప్పారు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు బురిపాలెం, ఇవన్నీ తిప్పి చూపించారు, ఇదంతా నేను పెరిగినాయి, నేను పెరిగిన ఎలా అయ్యా బాబు అని అన్ని బురిపాలెం. ఒకసారి ఎవరు, కృష్ణ మీ మేకప్ మ్యాన్ చూపెట్టవా, నేను కుర్రాళ్ళ చేశాడు ఇది నంబర్ 1కి. నంబర్ 1 అయిన తర్వాత బురిపాలెం వెళ్ళాము. ఆయన ఎంత గమ్మత్ అయిన మనిషి అంటే, ఇది ఎవడో వచ్చి తాగేసి, కృష్ణ సొంత ఊళ్ళో కదా అందరూ, నీ మేకప్ మ్యాన్ చూపెట్టవా, 16 సంవత్సరాలు కుర్రాళ్ళ చేశాడు నిన్ను, ఒకసారి చూడాలని పంపించు. మాధవరావు నీ ఫ్యాన్స్ వచ్చారే. అది అసలు నంబర్ 1 కూడా నిజంగా సినిమా మామూలు విషయం కాదు సార్, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా. ఆ సినిమాలో కూడా డాన్సులకి మంచి అప్లాజ్ వచ్చింది. డాన్సుల విషయంలో ఇబ్బంది పడేవాళ్ళ కృష్ణ గారు? ఇబ్బంది డాన్స్ మాస్టర్లు కదా, మాస్టర్ల వల్లే. కొంతమంది వదిలేసేవాళ్ళు, కొంతమంది ఏమో గట్టిగా పట్టుకొని సాధించి చేయించుకుని. డాన్సుల విషయానికి వచ్చేసరికి కృష్ణ గారు, ఎందుకంటే ఆ రోజుల్లో రామరావు గారు, నాగేశ్వర గారు డాన్సులు చేసినా, కృష్ణ గారు చేసినా, ఎవరు చేసినా ఓకే కానీ, బట్ చిరంజీవి గారు, అప్పటికి చిరంజీవి గారు వచ్చేసారు కదా, వచ్చేసారు కదా, ఆయన డాన్స్లో గొప్ప మూమెంట్స్ ఉండేవి. సౌందర్య గారితో కూడా సినిమా చేశారు. అవును, సౌందర్య గారితో, దాని తర్వాత వచ్చిన జనరేషన్, నామతో పాటు వచ్చిన జనరేషన్ అందరితో పనిచేశారు. ఈ జనరేషన్ హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు సార్? కృష్ణ గారితో అందరు బాగుండేవాళ్ళు అండి. ఈ జనరేషన్ హీరోయిన్లు కూడా చక్కగా మాట్లాడేవాళ్ళు, ముందు భయపడేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయనే కలుగు చేసుకుని మాట్లాడితే కలిసిపోయాం. ఎందుకంటే ఇంద్రజ చేసింది, సౌందర్య చేసింది, ఇంద్రజ కూడా చేసింది,